ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. మత్తయి సువార్త 16:24. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. యోహాను సువార్త 8:12. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. మత్తయి సువార్త 7:21-23. నా గొర్రెలు నా స్వరము వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. యోహాను సువార్త 10:27. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచ్చు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. యోహాను రాసిన 1:2-3. నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. మార్కు సువార్త 8:34. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుతురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. మత్తయి సువార్త 10:22. నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేతును. మత్తయి సువార్త 4:19. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచినవాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండు. పేతురు రాసిన 1:14-16. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేనెక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపార్చును. యోహాను సువార్త 12:26. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. మీరొకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. యోహాను సువార్త 15:16. వ్యర్థుడ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడనని మీరు దీని వలన గ్రహించితిరి. యాకోబు రాసిన 2:20-24.
ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నాయందు మీరును, మీయందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యోహాను సువార్త 15:5-8 నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14:6 మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6:33 తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి సువార్త 10:38 మనము ఆత్మననుసరించి జీవించు వారమైతిమా, ఆత్మననుసరించి క్రమముగా నడుచుకుందాము. గలతీలకు రాసిన పత్రిక 5:25 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును. యోహాను సువార్త 14:26 మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:1 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కనుక మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మత్తయి సువార్త 11:28-30 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను సువార్త 16:33